భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగనమల నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ గ్రామీణ స్థాయి నుండి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి, ఇవాళ రైతుల స్థితిగతుల పైన, వ్యవసాయ కార్మికుల సమస్యల పైన, అంగన్వాడీ ఆశా కార్మికులకు సంబంధించిన అంశాలపైన, అదేవిధంగా మహిళలకు రక్షణ ఉందా లేదా గ్రామీణ ప్రాంతాల్లో, వీటన్నింటిపైన అధ్యయనం చేయడానికి గ్రామ శాఖల సమావేశాల ద్వారా ఇవాళ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఇవాళ అనంతపురం జిల్లా, కరువు జిల్లా, కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా ఉంచాలంటే చివరి ఆయకట్టు వరకు మనం నీరు ఇవ్వాలి. ఇవాళ తుంగభద్ర డ్యాం నుంచి మనకు 32.5 టీఎంసీ రావాలి, కానీ ఆ రకమైనటువంటి కేటాయింపులు మనకు రావడంలే, ఆధునీకరణ పనులు చేయడంలే 2600 నుంచి 4200 క్యూసికులు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హంద్రి నివాస్ సుజల సమంతి పథకం రాయలసీమ జిల్లాలకు వరప్రసాద అయినటువంటి ఇవాళ పథకం అది దాదాపుగా 345,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే, మన పొలాలకు వర నీరు అందించాలంటే పిల్ల కాలువలు అవ్వాలి. గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చారు, ఇవాళ తుంగలో దక్కారు వాళ్ళు. 5,000 క్యూసెక్కులు ఉండే 10,000 క్యూసెక్కులు పెంచామని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 6,200 క్యూసెక్కులు పెంచామని చంద్రబాబు అంతకుముందే అన్నాడు, కానీ ఒక్కటి కూడా పరిష్కారం కాలే. అదేవిధంగా ఇవాళ డ్యాంలు, తుంగభద్ర డ్యాం కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటా ఉంది. ఇవాళ 19వ గేటు ఆగస్టు 15 కొట్టుకొని పోయిందంటే ఇవాళ బలహీనమైనటువంటి నిర్మాణం ఉంది. 45 ఏళ్ళు మాత్రమే వయసు, 70-74 సంవత్సరాలుగా ఇవాళంతా కూడా తుంగభద్ర 33 గేట్లతో ఉంటా ఉంది. కానీ స్టాప్ ల్యాగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రవాహము 100 టీఎంసీల పైన ఉన్న ప్రవాహంలో స్టాప్ ల్యాగ్ ఏర్పాటు చేశానంటే ఇవాళ ప్రాణాలకు తెగించే కనాయి నాయుడు, వారి సిబ్బంది, ఇంజనీర్లందరూ కూడా గేటు నిలబెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ ఏం చెప్తా ఉంది, ఏకే బజాజ్ అనేటువంటి మాజీ చైర్మన్, 33 గేట్లను కూడా మార్చాలి, 264 కోట్లు ఖర్చు పెట్టాలి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు సంబంధించి ఆయకట్టు ఆధారంగా, నీటి కేటాయింపుల ఆధారంగా ఈ గేట్లను ఇవాళ మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆచరణలో అమలు జరపాలి. ఇవాళ సస్యశ్యామ కావాలంటే అనంతపురం జిల్లా చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వాలి, ఆ రకంగా రైతులను కాపాడాలి. రైతుల యొక్క వ్యవసాయ కూలీలను కూడా వలసలబోతున్నటువంటి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఒక పెన్షన్ పథకం మాత్రమే ఇవ్వడం జరిగింది. వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా వారందరూ కూడా కొంత ఉపయోగపడ్డారు, కానీ ఇవాళ చాలా మంది పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ 6 పథకాలు అడుగుతా ఉన్నారు, తల్లికి 100 అడుగుతా ఉన్నారు, డబ్బులు వేరేదని అడుగుతా ఉన్నారు, అందరికీ 1500 పాలిస్తామన్నారు, ఇవ్వలే, గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటా ఉన్నారు, అవి కూడా ఇవ్వలే, ఇవాళ రైతులకు 20,000 పాలిస్తామన్నారు, అవి కూడా ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నింటి పైన కార్యాచరణ రూపొందించుకొని రానున్న కాలంలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి అమితమే అనేటువంటి పద్ధతిలో మిలిటెంట్ పోరాటాలు కూడా సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సమావేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా చర్చించుకుని భవిష్యత్తు పోరాటానికి రూపకల్పన చేసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఎల్సీ పరివాహక ప్రాంతం ఎక్కువ ఉండి ఎక్కువ ఆయకట్టు విస్తీర్ణం కలిగినటువంటిది సింగనమల నియోజకవర్గం. కానీ ఈవేళ దురదృష్టవశాత్తు ఇవాళ సింగనమల నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీఆర్ డ్యాం నుంచి నీళ్లు ఇవ్వడం అనేది చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికే ఆగస్టు 15వ తారీఖునే నీళ్లు ఇవ్వాల్సి ఉంటే నేటికి కూడా నీళ్లు అందలేనటువంటి పరిస్థితిలో రైతులందరూ కూడా ఇవాళ హెచ్ఎల్సీ పరివాహక ఆయకట్టుకి నీళ్లు ఇస్తారా లేదని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అనంతపురం జిల్లాలో విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. పూర్తిగా వర్షాభావ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇవాళ అక్టోబర్ మాసం వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎండాకాలం తలపించే పద్ధతులు ఇవాళ ఉంది. అందుకోసమే ఇవాళ రైతులందరూ కూడా హెచ్ఎల్సీ నీటి మీద ఆధారపడి ఉండడం జరిగింది. అందుకోసం ఇవాళ హెచ్ఎల్సీ నీళ్లకు సంబంధించి మరి వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వము అది ఇవ్వకుండా ఇవాళ కాలయాపన చేస్తూ ఉంది. 100 రోజుల పండుగనే గ్రామాల్లో చేస్తూ ఉన్నారు. మరి ఈ 100 రోజుల పండుగలో మీరు ఇవాళ రైతులకు సంబంధించి అనంతపురం జిల్లాలో ఇప్పటికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మొత్తం అంతా కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి
పంటలన్నీ కూడా నష్టపోతా ఉన్నాయి, మరి అప్పులన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ఆ రకంగా రైతులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వము ఏమాత్రం కూడా రానటువంటి పరిస్థితుంది. అందుకోసమే సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క ఈవేళ హంద్రి నీవాకు సంబంధించి హంద్రి నీవా నుంచి 350,000 ఎకరాలని ఈవేళ గత ప్రభుత్వాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగింది. మరి ఈవేళ ఏ ఒక్క ఎకరాలు కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఈవేళ నీళ్లు తీసుకురావడానికి ఈ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎందుకంటే ఇవాళ శ్రీశైలం నుంచి కావచ్చు, తుంగభద్ర నుంచి కావచ్చు, ఇవాళ వందలాది టీఎంసీలు సముద్రం పాలవుతా ఉన్నా కూడా మనం కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నామే తప్ప ఆ నీళ్ళని ఇక్కడ తీసుకురావాలనే ఒక ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదు. వెంటనే ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే రైతులందరూ కూడా రోడ్లకు ఎక్కుతా ఉన్నారు. ఇదే సింగనమల నియోజకవర్గంలో ఇవాళ ఎంపీఆర్ నుంచి నీళ్లు వదలాలనేసి ఇవాళ రోడ్లకు ఎక్కుతా ఉన్నారు. అందుకోసమే ప్రభుత్వం గుర్తించాలి, తక్షణమే ఈవేళ సాగునీరు తాగునీరు అందించి ఇవాళ రైతాంగాన్ని కాపాడాలని, అదేవిధంగా మీరు ఏదైతే ఇవాళ రైతులకు మీరు వెంబడి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. ఇవాళ ఖరీఫ్ సీజన్ అంతా కూడా అయిపోతా ఉంది. మరి ఈ నెల అయిపోతే ఖరీఫ్ అయిపోయి రబీ ప్రారంభం అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం మరి ఆలోచన చేయాలి. ఎన్నో ఆశలతో మీరు ఇచ్చినటువంటి హామీల మేరకే ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. కాబట్టి తక్షణమే ఈవేళ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అవన్నీ కూడా అమలుపరచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.